రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లిబని వేణుగోపాల్ కృష్ణ పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గురువారం కే గంగవరం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల నాయకులు అందరి సమక్షంలో యువ నాయకులు చెల్లిబోయిన నరేన్ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పండు గోవిందరాజు, మండల అగ్రికల్చర్ చైర్మన్ ఇళ్ల సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, పంపన సుబ్బారావు, బత్తుల అప్పారావు, కొప్పిశెట్టి లక్ష్మణ్, తోకల శ్రీను, సాదే వెంగళరావు, మండల సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, సొసైటీ చైర్పర్సన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఉన్న అందరూ కూడా మన బాధ్యనే ఎవరిని ఇబ్బంది పెట్టడం మనం ఒకరికి వెళ్ళి రకం కాదు కాబట్టి ఉన్న అందరూ కూడా కలిపివారుగా చక్కగా స్నేహంగా ఉండాలి. నాన్నగారు చెప్పిన నిర్ణయం ప్రకారం ఆ స్నేహ రామచంద్రపురం అనేది సాధికారులు మనం చేసుకోవాలి. లింక్ పెట్టాలని చూసినా కొంతమంది అదే పనిగా చేసినా మన పని మనం చేసుకుంటూ పోతే చక్కగా సత్ఫలితాలు వస్తాయని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. అందరూ కౌన్సిల్ అందరిలో కూడా సహకరించినందుకు ఈ రాబోయే 3 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది కాబట్టి మీరందరూ ప్రజల్లో మమేకమై ఇలాగే మన మంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్టికులర్ గా ఆయన చేస్తున్న మంచి పనులను ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశానికి ఈ రోజు అందరూ ఇక్కడ వచ్చి 1 ఇయర్ వేడుకను సెలబ్రేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే మంత్రిగా చెల్లిబోయిన వేణు తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ల సమక్షంలో మంత్రి వేణు తనయుడు చెల్లిబోయిన నరేన్తో ఘనంగా కేక్ కటింగ్ చేసుకుని వేడుకలు నిర్వహించారు.